Yes, good afternoon. Welcome to Smart Investor. మార్కెట్స్ లో వరుస లాభాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో నూతన గరిష్ట స్థాయి మార్కెట్స్ ఇవాళ టెస్ట్ చేయడం చూస్తున్నాం. 10,600 పాయింట్ల మార్కును కూడా చాలా సునాయాసంగా నిఫ్టీ ఇవాళ అధిగమించింది. 10,623 పాయింట్ల గరిష్ట స్థాయి వరకు ఇవాళ నిఫ్టీ వెళ్లడం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ మనకు మార్కెట్స్ లో కనిపిస్తూనే ఉంది. ఆల్మోస్ట్ మళ్ళీ 11,000 దిశగా మార్కెట్ అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మనకు కార్పొరేట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. కార్పొరేట్ రిజల్ట్ కి సంబంధించి ఎలాగా కిక్ ఇన్ అవుతున్నాయి. వారంలో ప్రధాన కంపెనీలు కూడా రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్న తరుణం ఇది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకు ఇక్కడ నుంచి ఇండెక్స్ లో పెద్దగా మూమెంటం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ స్టాక్స్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండే అవకాశం చాలా కనిపిస్తున్నాయి. ఫర్ ద మ్యాటర్ గోవా కార్పొరేట్ ఒకటే చూడొచ్చు. లాస్ట్ క్వార్టర్ కి ఈ క్వార్టర్ కి మెరుగైన ఫలితాలను కంపెనీ పోస్ట్ చేయడం అండ్ ఒక రకంగా టర్న్ అరౌండ్ లాంటివి పోస్ట్ చేయడంతో స్టాక్ సీలింగ్ లో లాక్కడం, ఇలా ఒక్క చిన్న లాస్ట్ క్వార్టర్స్ తో పోల్చుకున్న అంతకుముందు క్వార్టర్స్ తో పోల్చుకున్న కూడా కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ ని కంపెనీ కనబరిచినప్పటికీ ఆ స్టాక్స్ లో మనం పట్టుకోలేని మూవ్స్ చూస్తున్నాము. ఇవాళ కూడా మనం చూస్తే ఫార్మా, రియాలిటీ, మీడియా, ఐటీ రంగ కౌంటర్స్ లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ కనిపిస్తుంది. ఫర్ ద మ్యాటర్ ఇవాళ అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఒక్క సెక్టార్ కూడా రెడ్ లో లేదు ఇవాళ. అది ప్రధానంగా గమనించాల్సిన అంశం. బ్యాంకింగ్ ఫినాన్స్ కూడా మెల్లగా సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. అంటే మనకు అంతకుముందు వాళ్ళు చూసాం బ్యాంకింగ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సీ బ్యాంక్స్ నుంచి పెద్దగా మనకు సపోర్ట్ రాలేదు బ్యాంక్ నిఫ్టీ రూపంలో. అండ్ ఈ వారం ప్రారంభంలోనే మనకు బ్యాంక్స్ నుంచి ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ నుంచి కూడా మద్దతు లభిస్తుంది. కాబట్టి మేబీ 10,600 ఈ లెవెల్స్ పైన ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్మ్ అండ్ 52-week హైట్ వచ్చేసిన స్టాక్ దాదాపు 177 దాకా ఉన్నాయి. వాటిలో ఆస్ట్రాన్ పేపర్స్ ఈ మధ్య లిస్ట్ అయిన ఐపీఓ ఇంకా స్టిల్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఇందులో కనిపిస్తుంది. బాలాజీ అమైన్స్, బీఏఎస్ఎఫ్, దీపక్ నైట్రేట్, గోవా కార్బన్, హరిత సీటింగ్స్, హిమాద్రి స్పెషాలిటీ, కోహినూర్ ఫుడ్స్, మీనన్ బేరింగ్స్, ఫిలిప్స్ కార్బన్, సాటిన్ క్రెడిట్ కేర్, ఓకార్డ్, వండర్లా, ఇలా ఎస్పెషల్లీ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉన్న కంపెనీస్ అండ్ ఆటో ఆన్సరీ కంపెనీస్, కెమికల్ రిలేటెడ్ కంపెనీస్ లో స్టిల్ ఇంకా జోరు కొనసాగుతుంది. బీఎస్ఎఫ్ 12% దాకా లాభపడింది. స్నోమెన్ లాజిస్టిక్స్ 10% దాకా లాభపడింది. జిందాల్ స్టీల్స్, క్యాపిటల్ ఫస్ట్, ఐడిఎఫ్సి బ్యాంక్, బాంబే వర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ కూడా ఆల్మోస్ట్ 6-7% దాకా లాభపడ్డాయి. ఇంకా దీపక్ నైట్రేట్ 17%, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 15%, ఫిలిప్స్ కార్బన్ 14% ఇవాళ లాభపడడం చూస్తున్నాం. అండ్ వీకైన స్టాక్స్ లో ఐడియా, ఎయిర్టెల్, ఏపీఎల్, అపోలో, ప్రిజమ్ లాంటి స్టాక్స్ 3-5% దాకా నష్టపోయి. ఇది ప్రధాన మార్కెట్ సినారియో. కనీస ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఇండెక్స్ రోజుకు కొత్త రికార్డ్ టచ్ చేస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఏ సింగిల్ పాయింట్ వెళ్ళినా కూడా అది రికార్డ్ హై, లైఫ్ టైమ్ హై అవుతుంది. బట్ అది పక్కన పెడితే సెక్టార్ స్పెసిఫిక్ లైక్ ఇంతకుముందు ఆటో ఆన్సిలరీ బాగా పెరుగుతుంది. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో జోరు ఉంది. కార్బన్ రిలేటెడ్ స్టాక్స్ లో గోవా కార్బన్, ఫిలిప్స్ కార్బన్ లాంటి స్టాక్స్ లో జోరు కనిపిస్తుంది. అండ్ ఎలాంటి సినారియో ఈ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? యా బేసికలీ ఇవన్నీ కూడా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఆటో ఆన్సిలరీ బికాస్ ఆటోమొబైల్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్. మనం డిసెంబర్ మంత్ ఆటోమొబైల్ సేల్స్ చూస్తే మాత్రం దట్ షోస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద రిజల్ట్ అండ్ హౌ ద సేల్స్ ఆర్ పికింగ్ అప్ ఫర్ ఆటో ఆన్సిలరీస్ యాజ్ వెల్ యాజ్ ఆటోమొబైల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ కమర్షియల్ వెహికల్స్. ఫస్ట్ టైం దే పోస్టెడ్, మెనీ కంపెనీస్ పోస్టెడ్ మోర్ దెన్ 50% గ్రోత్ compared to December 2016. So auto ancillary has been a darling of the street and alage manki chemical companies, okay, ఈ కార్బన్ రిలేటెడ్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, సిపిసి, కార్బన్, గ్రాఫైట్ ఇవన్నీ పక్కన పెడితే ఈవెన్ కెమికల్ కంపెనీస్ మీరు ఇప్పుడే మెన్షన్ చేశారు దీపక్ నైట్రేట్. సో కెమికల్స్ వీ హావ్ బీన్ అడ్వకేటింగ్ అండి, కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ విల్ డూ వెల్. ఇట్స్ అ మల్టీ ఇయర్ థీమ్ అని చెప్పి కూడా మనం చెప్పాం. సో సిమిలర్లీ ఐ థింక్ ఈవెన్ కెమికల్ కంపెనీస్ ఆర్ గోయింగ్ త్రూ ద రూఫ్. సో ఒకటి రెండు కాకుండా ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ర్యాలింగ్ అండి. ఎస్పెషలీ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ అయితే దే ఆర్ గోయింగ్ అప్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో టుమారో. సో ఆ కారణం వలన ఐ థింక్ స్ట్రెంగ్త్ డెఫినెట్లీ ఈజ్ కంటిన్యూయింగ్. అది మనకి సూచించేది ఏంటంటే డెఫినెట్లీ ఎకనామిక్ గ్రోత్ అనేది పికప్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ అక్రాస్ ద బోర్డ్ మార్కెట్ ర్యాలీ, ఇట్స్ నాట్ వన్ ఆర్ టూ సెక్టర్స్ ఆర్ వన్ ఆర్ టూ కంపెనీస్. చిన్నగా ఏదైనా వన్ ఆర్ టూ కంపెనీస్ రియాక్ట్ అయినాయంటే దట్స్ బికాస్ లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లో దే హావ్ గోన్ అప్ వెరీ షార్ప్లీ. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ద మార్కెట్ ఈస్ వెరీ ఆప్టిమిస్టిక్ ఆఫ్ ద ఫ్యూచర్ గ్రోత్ అండ్ ఆల్సో ద ఫ్యూచర్ బెటర్ ఎర్నింగ్స్ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్. ఎస్పెషలీ మనకి ఈ వీక్ తో మేజర్ రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఐ థింక్ ఎక్కడైనా మనకి మెరుగుదలు కనిపిస్తే విచ్ విల్ డెఫినెట్లీ బి దేర్ కంపేర్ టు డిసెంబర్ 2016, మనకి గ్రోత్ అనేది తప్పకుండా కనిపిస్తుంది బికాస్ దట్ వాస్ ద డిమానిటైజేషన్ క్వార్టర్. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ హోప్ఫుల్లీ ద మార్కెట్ షుడ్ రియలీ గో అప్ అండి. బట్ దేర్ క్యాన్ బి కరెక్షన్స్ ఎందుకంటే వెన్ వీఆర్ నౌ ఇన్ ఎ జోన్ వేర్ యునో ప్రీవియస్లీ వీ హెవ్ నెవర్ టచ్డ్, దానిపైనే కోట్ అవుతుంది కాబట్టి ఓవరాల్ మార్కెట్ కూడా ఇండెక్సెస్ కూడా.
వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్ అండ్ కాషియస్ అండి. సో వన్ నీడ్స్ టు డూ సమ్ ప్రిలిమినరీ అనాలిసిస్, ఇఫ్ నాట్ ఇన్ డెప్త్ రీసెర్చ్. సో తప్పకుండా ఐ డోంట్ లాచ్ ఆన్ టు ఎవ్రీ షేర్ అట్ ఎవ్రీ ప్రైస్. అది మాత్రం ఒక సిన్సియర్ అండ్ వెరీ జెన్యున్ అడ్వైస్ మన అందరికి ఇచ్చేది. ఎక్కడైనా కానీ మార్కెట్లో చిన్న తేడాలు జరిగినా కానీ కరెక్షన్స్ కెన్ ఆల్సో బి వెరీ ఫెరోషియస్. అది తట్టుకునే విధంగా ఉంటే బైట్ ఇన్ టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్ మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉంటాం. దట్ టు గుడ్ క్వాలిటీ నేమ్స్ అండ్ బ్రాండెడ్ కంపెనీస్ వేర్ డెట్ ఈస్ లో. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ మార్కెట్ అండ్ ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ బై. దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, మేబీ 10,500 ఆ 10,550 దగ్గర ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో స్ట్రాంగ్ సపోర్ట్ ఒక స్ట్రాంగ్ బేస్ ఏమన్నా ఫామ్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 10,500 ఇంత క్రితం మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ గా ఉండేది. ఆ లెవెల్ ని మనం లాస్ట్ వీక్ అంతక్రితం వారము ఆ లెవెల్ ని బ్రేక్అవుట్ అయ్యి ఆ తర్వాత ఒక కన్సాలిడేషన్ ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ చూసాము. ఈ గత 2 వారాలుగా ఈ 10,500 దాటిన తర్వాత వచ్చిన పుల్ బ్యాక్ రియాక్షన్ లో మార్కెట్ 10,500 దగ్గర సపోర్ట్ తీసుకోవటము, ఈ 2 వారాలు వీక్లీ హై దగ్గర వీక్లీ చార్ట్ లో చాలా స్ట్రాంగ్ గా అప్వర్డ్ రివర్సల్ బార్ చూసాము. అంటే లాస్ట్ 2 వారాలుగా వచ్చిన ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ చాలా స్ట్రాంగ్ జెన్యున్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఫర్ంత అప్ ట్రెండ్ కి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు 10,600 దగ్గర కూడా మార్కెట్ ఒక స్వల్ప రియాక్షన్ వస్తున్నప్పటికీ బాగా పటిష్టంగానే ఉందనుకోవచ్చు. బహుశా మార్కెట్ 11,000 వరకు షార్ట్ టర్మ్ లో వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఏ పర్టికులర్ సెక్టర్ అవుట్ పెర్ఫార్మ్ చేయొచ్చు అంటే గత కొన్ని వారాలుగా ఏ సెక్టర్ అయితే కనుక స్ట్రాంగ్ రిటర్న్స్ వచ్చాయో వాటిలోనే మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ చూస్తే కనుక మనకి అగ్రి రిలేటెడ్ లేదంటే కనుక మనకి ఫెర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా అప్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. అలాగే మనకి హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్యకాలంలో కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ అవి కొంచెం బాగా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే పిఎస్సి బ్యాంక్స్ బాగా బీట్ ఉండడం కొంచెం ఒక మైనర్ అప్ ట్రెండ్ కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇవాళ ఎస్ బ్యాంక్ కూడా 2 వారాలుగా మంచి ఒక 10% వరకు రిటర్న్స్ కూడా మనం చూస్తాం. సో ఓవరాల్ గా మనకి మార్కెట్ పాజిటివ్ అండి. అలాగే మీరు చెప్పినట్టు 10,500 దగ్గర ఇప్పుడు సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా కారణాల చేత మళ్ళీ ఒక రియాక్షన్ వచ్చి 10,500 దగ్గరికి వచ్చి దాని కింద క్లోజ్ అవుతేనే ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. సో 10,500 పైన ఉన్నసేపు మార్కెట్ పాజిటివ్ అండి. సో అందువల్ల మార్కెట్ పాజిటివ్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ ముఖ్యంగా ఫ్యూచర్స్ ట్రేడర్స్ కానీ స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ ని కంటిన్యూ చేయొచ్చు. షార్ట్ పొజిషన్ లాంటివి అవాయిడ్ చేయండి. పైన కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రామారావు. నమస్కారం చెప్పండి. ఇప్పుడు కేసర్ పెట్రో ప్రొడక్ట్స్ KESAR, ఓకే, కేసర్ పెట్రో ప్రొడక్ట్స్ ఈ ప్రైస్ లో కొనొచ్చా షార్ట్ టర్మ్? షార్ట్ టర్మ్ ఎంతకాలం ఇన్వెస్ట్ చేద్దాం, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 54 rupees. షార్ట్ టర్మ్ కోసం మీరు అనుకుంటున్నట్టుగానే కేసర్ పెట్రో ప్రొడక్ట్స్ ని కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య షార్ట్ టర్మ్ చూసే 70 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పడి 50 రూపాయల దగ్గర గత 4 రోజులు బట్టి కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ టెక్నికల్ గా 50 రూపాయల పైన సస్టైన్ అయ్యి ఒక 2-3% వరకు స్ట్రాంగ్ అప్ మూవ్మెంట్ చూస్తున్నాము. ఓవరాల్ గా ఫండమెంటల్ గా కూడా చూసినా కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈక్విటీ డెట్ కూడా పెద్ద లేదు. ప్రాఫిట్స్ కూడా లాస్ట్ 2 quarters కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. టెక్నికల్ గాను ఒక సపోర్ట్ తీసుకుని ఈ లెవెల్లో రివర్సల్ ఏర్పడింది కాబట్టి ఒక స్టాప్ లాస్ లు పెట్టుకుని మీరు కేసర్ పెట్రోల్ ప్రొడక్ట్స్ 50 rupees కింద అంటే మాక్సిమం ఒక 5 రూపాయలు మించకుండా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి, బై చేయండి కేసర్ పెట్రోల్. హైదరాబాద్ నుంచి విశ్వనాథ్. ఏంటంటే ఎంటర్ అయ్యారు ఆల్రెడీ హోల్డ్ చేద్దాం అనుకోవాలన్నా లేకుంటే టార్గెట్ ఎంత వరకు ఉంచుకోవచ్చు అని? క్యాపిటల్ ఫస్ట్, క్యాపిటల్ ఫస్ట్ షార్ట్ టర్మ్ లో తీసుకోవచ్చండి. ఎందుకంటే తీసుకున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే 840 rupees నుంచి 650-670 rupees వరకు పడిన తర్వాత ఈ లాస్ట్ ఒక 1 week సపోర్ట్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రీబౌండ్ కూడా రావడం మంచిది. ఓవరాల్ గా చూస్తే కనుక ఫండమెంటల్ గానే చాలా స్ట్రాంగ్ ఉంది. టెక్నికల్ గానే ఇవాళ ఒక 5% అప్ 750 పైన బ్రేక్అవుట్ రావడంతో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మూవ్మెంట్ ట్రిగర్ అయింది. సో ఈ రీసెంట్ లో దగ్గర తీసుకున్నారు. మార్కెట్ కనుక ఏ మాత్రం ఫర్దర్ ర్యాలీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రీసెంట్ హైస్ 780-800 rupees వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అయితే 745 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఓకే,
వెనుక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాల్ ఉన్నారు విజయవాడ నుంచి సతీష్. హలో అరవింద్ సతీష్. జేపీ అసోసియేట్స్ ఈజ్ ఎన్సీఎల్టీ కేస్ అండి, అవన్నీ మనం గతంలో చెప్తూనే ఉన్నాం. సో అది ఎలా బిహేవ్ అవుతుంది స్టాక్ అనేది మనం చెప్పలేం, బికాస్ దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పెక్యులేటివ్ యాంగిల్, అంటే కంప్లీట్లీ స్పెక్యులేషన్ అనే చెప్పాలి. దానికి బిడ్డర్స్ ఎవరు వస్తారు, వాళ్ళ అసెట్స్ ని ఎంత బిడ్ చేస్తారు, ఏంటి ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ దట్ స్టాక్ ఎంత తెలుస్తారు, ఇవన్నీ ఏమి తెలియదండి. సో ఈ కారణంలో ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ ఆర్ ఏ ట్రేడింగ్ బెట్, సో మీరు ఇట్స్ బెటర్ యూ ఫాలో టెక్నికల్స్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వర్క్స్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. అండ్రియల్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ లగాడ్ అండి, అంటే ఇట్స్ గవర్నమెంట్ కంపెనీ బట్ మీరు ప్రైస్ పాయింట్స్ చూసి అట్రాక్టివ్ రెండు కొనేటోనర్. ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ గో విత్ స్ట్రాంగర్ షేర్స్ అండి, నాట్ సచ్ కైండ్ ఆఫ్ షేర్స్, బట్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా ఈ రేట్లో మాత్రం ఉంచండి రాబోయే మేబీ వన్ ఆర్ టూ క్వార్టర్స్ లో కొద్దిగా మెరుగుదల కనిపిస్తే రిజల్ట్స్ లో, ఇఫ్ యూ హ్యావ్ ఏ స్పర్ట్ ఆఫ్ 10-15% ఎక్కడన్నా స్పర్ట్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్. హైదరాబాద్ నుంచి ఆంజనేయులు. నాకు ఎస్ఎంస్ ఇండస్ట్రీస్ ఎంత వరకు వెళ్ళేది అనేది ఒకటి, ఇంకోటి బ్యాలెన్స్ ఫండ్స్ లో లంసమ్ గా ఎంత పెట్టొచ్చు. సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం, బ్యాలెన్స్ ఫండ్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్న లిమిట్? నో లిమిట్ అండి, నో లిమిట్. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ షో దెమ్ దట్ వాట్ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఈస్ యువర్ లెజిటిమేట్ ఫండ్, డెఫినెట్లీ దేర్ ఇస్ నో అపర్ క్యాప్ అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ యాజ్ మచ్ మనీ యాజ్ యూ వాంట్. దానికి ఏం లేదండి ఇంత పరిమితి అని, మీ ఆదాయం ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. శ్రీని శ్రీనివాస్ అడుగుతున్నారు, కమజు వైజాగ్ నుంచి. అనంతరాజ్, 79 రూపాయలు పిటి లామినేషన్స్ 104 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, హోల్డర్ ఎగ్జిట్. అనంతరాజ్ 79, పిటి లామినేషన్స్ 104. రెండు బుల్లిష్ కానీ అయ్యి, కాకపోతే అనంతరాజ్ కొంచెం హై ప్రైస్ లో తీసుకున్నారు. లాస్ట్ వన్ మంత్ గా చూస్తే కనుక 50 రూపాయల నుంచి ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ వస్తుంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఇన్ఫ్రాస్పేస్ లో స్టాక్స్ అన్ని కూడా బుల్లిష్ గా ఉన్నాయి. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక అంతర్గతం వచ్చిన ప్రీవియస్ లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ చేయడంతో టెక్నికల్ గాను ఒక పాజిటివ్ జోన్ లోకి రావడం అని చూస్తున్నాం. అంతరాజ్ని హోల్డ్ చేయండి. అలాగే పిటి లామినేషన్ కూడా బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్, ఈ మధ్య ఈ 2-3 నెలలుగా చూస్తే కనుక 50 రూపాయల నుంచి 120 రూపాయల వరకు పెరిగి ఈ మధ్య ఒక హైయర్ లెవెల్లో ఒక స్వల్ప రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే కనుక రెండు షార్ట్ టర్మ్ ఓవర్ బాటిల్ ఉంది, బట్ ఓవరాల్ గా ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను బుల్లిష్ గానే ఉంది కాబట్టి పాజిటివ్ గా ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. పూణే నుంచి కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి గారు సార్, నా దగ్గర ఎన్ఆర్బి బేరింగ్స్ ఉన్నాయి 145 ప్రైస్ లో, 300 ఉన్నాయి, అవి 6 మంత్స్ వరకు హోల్డ్ చేసేటారా? ఎన్ఆర్బి బేరింగ్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు 145 లో, ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. మంచి రేట్లోనే తీసుకున్నారు, ఎందుకంటే 140-145 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఈ నెల రోజుల్లో ఒక మంచి అప్ 180 రూపాయల వరకు ఎన్ఆర్బి బేరింగ్స్ వెళ్ళటం అందిస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే కనుక స్టాక్ బుల్లిష్ గానే కనిపిస్తుంది, ఫండమెంటల్ గాను మంచి సెక్టర్ లోనే ఉంది, స్ట్రాంగ్ కంపెనీ కూడా కాబట్టి ఎన్ఆర్బి బేరింగ్స్ ని మీరు హోల్డ్ చేయండి నెక్స్ట్ షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్ తోటి. కుక్కట్పల్లి నుంచి ప్రవీణ్ మన కాల్. హలో చెప్పండి, వినిపిస్తుంది? హలో చెప్పండి ప్రవీణ్, వినిపిస్తుంది క్వశ్చన్ అడగండి. బిఎంఎల్ 1750 కాల్ తీసుకున్నామండి. బిఎంఎల్ 1750 చాలా డీప్ అవుట్ ఆఫ్ ద మనీ లో తీసుకున్నారు, ఎందుకంటే ఈ స్టాక్ ప్రస్తుతానికి 1700 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా కాల్ ఆప్షన్ తీసుకోవాలంటే కనుక లేదంటే ఇమ్మీడియట్ స్ట్రైక్ ప్రైస్ లో కానీ లేదంటే కనుక ఇన్ ద మనీలో కానీ లేదంటే అట్ ద మనీలో కూడా తీసుకోవడం పర్వాలేదు.
కానీ ఆ స్టాక్ ఎక్స్ట్రీమ్ బులిష్ గా ఉంటేనే మీ డీప్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ కి మీకు ప్రాఫిట్ గా ఉంటుంది. బట్ ఆన్ ద హోల్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, వాళ్ళకి ఇంచుమించు ఒక 2% వరకు పెరిగింది. కానీ ఈ షార్ట్ టర్మ్ లో వీక్ గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అడుగుడుగున రెసిస్టెన్స్ కనిపిస్తుంది 1700, 1750, 1800 దగ్గర. కాబట్టి ఏదో చిన్న ర్యాలీ వచ్చినప్పుడు మీరు ప్రీమియమ్స్ అప్రిసియేషన్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి, ప్రాఫిట్ బుక్ చేయండి బిఎంఎల్ కాల్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి మీనా, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నాను, ఇవాళ బాగా పెరిగింది కదా, అదే ఉంచాలా తీసేయాలా? ఇంకోటి మదర్ సన్స్ ని ఈ రేట్ లో కొనొచ్చా? ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి, మదర్ సన్స్ ని ఫ్రెష్ ఇన్వెస్ట్ బైయింగ్. యా, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ఇవన్నీ కొద్దిగా ఎక్స్క్లూజివ్ కంపెనీస్ అండి. దే మేక్ డెటనేటర్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఎక్స్ప్లోజివ్స్ ఫర్ డిఫెన్స్. రీసెంట్లీ వాళ్ళు డిఫెన్స్ లో వెళ్ళారు, ఇదివరకు వాళ్ళు డెటనేటర్స్ అవన్నీ చేసేవాళ్ళు విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ మైనింగ్. సో ఇవన్నీ జస్ట్ వన్ ఆర్ టూ కంపెనీస్ లిస్టెడ్ ఉన్నాయండి, నీష్ కంపెనీస్. కాబట్టి మీరు క్వాంటిటీ ఎంత తీసుకున్నారో, ఏ రేట్లో కొన్నారో చెప్పలేదు కాబట్టి. సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉంటే కొద్ది కొద్దిగా బుక్ చేయండి, నాట్ మచ్, మేబీ 5%, 10% అలా క్వాంటిటీ బుక్ చేసుకుంటే వెళ్తే కనీసం ఒక ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ మెల్లిమెల్లిగా ప్రాఫిట్ బుక్ చేసి ఒక 50% క్వాంటిటీ ఉంచండి. ఐ థింక్ దే విల్ డూ వెల్ ఓవర్ ద నెక్స్ట్ మేబీ 1 or 2 years ఆల్సో. ఒంగోలు నుంచి సుబ్బారావు మన కాల్. హలో సార్, నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, నాకు ఎస్ బ్యాంక్ ఏం చేయదు సార్, ఇంకా వెయిట్ చేయమంటారా లేకపోతే ఏం చేసుకోవచ్చా సార్? నాకు ఒకటి ఉంది సార్, ఈ రెండు సార్ ఎస్ బ్యాంక్ అన్ని తీసుకున్నారు, ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ బ్యాంక్ అన్ని తీసుకున్నారా లేకుంటే తీసుకుందాం అనుకుంటున్నారా? ఎస్ బ్యాంక్ అండ్ నెట్కో. లాస్ట్ వీక్ ఎస్ బ్యాంక్ చూస్తే కనుక మంచి అప్ సైడ్ బ్రేక్అౌట్ వచ్చింది. అంత క్రితం 310, 315 దగ్గర బాగా కన్సాలిడేషన్ అప్పుడు కూడా షార్ట్ టర్మ్ కోసం బై రికమెండేషన్ ఇచ్చాం. ఓవరాల్ గా చూస్తే కనుక ఎస్ బ్యాంక్ పాజిటివ్ గానే కనిపిస్తుంది. కాకపోతే 350, 355 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఏమైనా కొంచెం షార్ట్ టర్మ్ లో ఒక అప్ ట్రెండ్ కి పాస్ పడే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ అయితే కనుక 350 లెవెల్స్ కి మీరు ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అలాగే నాట్కో కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది, 1000 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతుంది. ఈ మధ్య తరచు చాలా పాజిటివ్ న్యూస్ లో ఉన్న ఈ ఫార్మా కంపెనీ టెక్నికల్ గా కూడా చూస్తే కనుక బులిష్ గానే కనిపిస్తుంది. సో నాట్కోని ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. 1100 దగ్గర మనకి లాస్ట్ జూన్ జూలైలో ఒక మేజర్ రెసిస్టెన్స్ మేజర్ పీక్ ఏర్పడింది కాబట్టి అక్కడ కొంతకాలం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. రెండు పాజిటివ్ గానే ఉన్నాయి, హోల్డ్ చేయండి. బెంగళూరు నుంచి ప్రసాద్. రిపీట్ చేయండి, జిందాల్ స్టెయిన్లెస్. జిందాల్ స్టెయిన్లెస్ ఓకే, ఈ ప్రైస్ లో కొనొచ్చు? జిందాల్ స్టెయిన్లెస్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1 year sir. Yeah, not a bad idea and endukante recently all metal stocks are doing very well and metal stocks will continue to do well kodi rojullaaka kuda, though last 6 months nunchi chala strong trend anedi manam chusam, but overall metals ranganiki chendin stocks anni perform chesayi and manaki commodity paranga anni metal rates perigayandi London Metals Exchange lo. So dan follow out manaki ikkada undi, especially steel and steel related ఫెరస్ అండ్ నాన్ ఫెరస్ మెటల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆ కారణం వలన ఇక్కడ మీరు కొనదలుచుకుంటే మాత్రం చిన్న రియాక్షన్ లో కొనండి, 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. మొత్తం డబ్బులు ఒకటేసారి కాకుండా యూ కెన్ డెఫినెట్లీ బై ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years. 1 year అన్నారు, అట్లీస్ట్ 1 or 2 years లో ఐ థింక్ యూ కెన్ గెట్ సమ్ గుడ్ గెయిన్స్. అస్సాం నుంచి రమణ. మన కాలం హలో సార్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికి. థ్యాంక్ యూ అండి, విషింగ్ యూ ది సేమ్. సార్, నా దగ్గర సుజిలాను 2000 ఉన్నాయి సార్, 15 రూపాయలు 75 కొన్నాను ఒక 2 years బ్యాక్. ఓకే, హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది? సుజిలాన్ 2000 కొన్నాను, 2 సంవత్సరాల క్రితం 15 రూపాయలు 75 కొన్నాను. అశోక్ లైన్ అండి 50% ప్రాఫిట్ లో ఉన్నాను సార్, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? ఈ సుజిలానికి ఉంచొచ్చా అయితే తీసేయచ్చు? యా, ఐ థింక్ అశోక్ లేలేండ్ అయితే ఉంచండి. డెఫినెట్లీ ఆటోమొబైల్ షేర్స్ అన్ని కూడా కొద్దిగా బాగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అండ్ లాస్ట్ మంత్ ఆటోమొబైల్స్ లో ఎస్పెషలీ కమర్షియల్ వెహికల్స్ లో అశోక్ లేలేండ్ హాస్ పోస్టెడ్ ఎక్సలెంట్ నెంబర్స్, అంటే మంత్లీ సేల్స్ ఫిగర్స్. సో డెఫినెట్లీ 50% ప్రాఫిట్ లో ఉన్నా ఐ థింక్ దేర్ ఇస్ అ ఫ్యూచర్ అండి. అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ లో కూడా చాలా పెద్దగా వెళ్తున్నారు అపార్ట్ ఫ్రమ్ నార్మల్ కమర్షియల్ వెహికల్స్. సుజ్లాన్ ఐ థింక్ ట్రేడింగ్ జెమ్స్ లో యూ షుడ్ కమ్అట్ అండి, ఎందుకంటే సుజ్లాన్ కంటే ఆపర్చునిటీ కాస్ట్ రిలేటివ్లీ మీకు వేరే స్టాక్స్ లో చాలా ఉంది. సుజ్లాన్ హాస్ బిన్ ఎ లగాడ్, అది
చాలా డెడ్ బర్డెన్ ఉన్న కంపెనీ. దో ఇట్స్ నాట్ ఎన్సీఎల్టీ కేస్ బట్ సుజ్లాన్ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆన్ ఎ ట్రేడింగ్ జెమ్. నిజామాబాద్ నుంచి స్వప్న అరకాలో అడగండి. స్వప్న హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. బాంబే డైయింగ్ లో ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అండి? బాంబే డైయింగ్ ఆల్రెడీ పెరిగిపోయింది స్టాక్ బాగా, ఇప్పుడు ఫ్రెష్ గా ఎంటర్ అవుతే ఏమన్నా అప్సైడ్ ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా బాంబే డైయింగ్ లో? మీరు చెప్పినట్టు బాంబే డైయింగ్ చూస్తే కనుక స్ట్రాంగ్ అప్ మనం చూస్తున్నాము, బాగా బులిష్ ట్రెండ్ లో కూడా రావడం చూస్తున్నాము లాస్ట్ 1 or 2 months గా. మొన్న ఆగస్ట్ లో 70 రూపాయల దగ్గర ఉన్న ఈ స్టాక్ ఇంచుమించు 300 రూపాయల వరకు పెరిగి ఇప్పుడు 6% వరకు ఇవాళ అప్ ట్రెండ్ చూస్తున్నాం. బట్ టెక్నికల్ గా చూస్తే కనుక హైలీ ఓవర్ బాట్ పొజిషన్ లో కనిపిస్తుంది, స్ట్రాంగ్ రన్అప్ కూడా వచ్చింది, మేజర్ కరెక్షన్ లేకుండా హైయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బ్యాంక్ అయితే హైయర్ లెవెల్ అవాయిడ్ చేయొచ్చు, ఇన్ఫాక్ట్ ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు ఎవరికైనా. అలా ఒకటి వన్ ఇస్ బాంబే డైయింగ్, విఐపి క్లోతింగ్ చిన్న స్టాక్స్ లో అయితే, బట్ దిగ్జామ్ పెరుగుతుంది అండ్ అటువైపు చూస్తే అరవింద్ రేమాండ్స్ 50 వీక్ హై టచ్ అవుతున్నాయి, సెంచరీ టెక్స్ కూడా 50 వీక్ హైలో ఉంది. అంటే స్టిల్ ఇంకా ఏ మేరకు పొటెన్షియల్ వీటన్నిటిలో కనిపిస్తుంది? టెక్స్టైల్, రెడీమేడ్ సేమ్ అదే దీనిలో ఉన్న అపరల్ బేస్డ్ కంపెనీస్ సంబంధించి. Yeah, we've been talking about textiles as a segment for almost more than 6 months to 1 year అండి. సో ఆ కారణం వలన ఎస్పెషలీ బ్రాండెడ్ అపారల్స్ అది హై మార్జిన్ ఏరియా కాబట్టి అరవింద్ హాస్ కంప్లీట్లీ యూనో రీవ్యాంప్ ద కంపెనీ అండి. అంటే గతంలో ఉన్న స్టోర్స్ అవన్నీ మూసేసి కొత్తగా అప్ మార్కెట్ సెపరేట్లీ అండ్ వాళ్ళు రీసెంట్లీ వాళ్ళకు ఒక వేరే డివిజన్ కూడా ఉంది, ఇంజనీరింగ్ డివిజన్ సో అని చెప్పి అది కూడా హైవ్ ఆఫ్ చేస్తున్నారు. సో అదొకటి. అండ్ దర్ హెస్ బిన్ ఎ గ్రేట్ రివ్యాంప్ ఇన్ రేమండ్స్ ఆల్సో. రేమండ్స్ ప్రాఫిటబిలిటీ వైజ్ చూసుకుంటే మనకి ఆన్ పేపర్ ఏం కనబడవు బట్ స్టిల్ 1100+ లో కోట్ అవుతుంది. సేమ్ కేస్ విత్ ఈవెన్ సెంచరీ టెక్స్టైల్స్, వీళ్ళకి ఒక రియల్ ఎస్టేట్ స్టోరీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి బాంబేలో ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ కంపెనీస్. సో దట్ అపార్ట్ చిన్న చిన్న కంపెనీస్ లైక్ వాట్ ఎవర్ యూ జస్ట్ మెన్షన్ ఈ డెనిమ్ కంపెనీస్ కానివ్వండి ఆర్ మేబీ విఐపి క్లోదింగ్ అండర్ గార్మెంట్స్ సెగ్మెంట్ లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ కంపెనీస్. అంటే పేజ్ ఇండస్ట్రీస్ తో అన్నిటినీ పోలుస్తారు బట్ దట్స్ నాట్ ద వే టు గో అబౌట్ ఇట్. బట్ మీరు అన్నట్టు మేబీ లక్స్ ఒకటి, రూపాయి కంపెనీ, ఓకే విఐపి క్లోదింగ్ అట్లీస్ట్ 1 month బ్యాక్ దాకా ఇట్ వాజ్ జస్ట్ అబౌట్ 1 or 2 months బ్యాక్ దాకా యూనో 50 rupees అలా ఉండేది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో ఆల్ దీస్ కంపెనీస్ మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్ సెక్టర్ కి చాలా మంది మారుతున్నారు కాబట్టి ఐ థింక్ దే హావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ బికాస్ దీస్ ఆర్ ఆల్మోస్ట్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. సో టెక్స్టైల్స్ కానివ్వండి, అండర్ గార్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో రీవ్యామ్ కంపెనీస్ అండ్ ఆల్సో అప్కమింగ్ కంపెనీస్ చాలా మటుకు వస్తున్నాయండి. ఎస్ఎంఈ సెగ్మెంట్ లో రీసెంట్ కొన్ని లిస్టింగ్స్ కూడా ఉన్నాయి. సో అందుకని మనం పదే పదే చెప్తున్నాం టెక్స్టైల్స్ ఈస్ గోయింగ్ టు బి ఎ మల్టీ ఇయర్ థీమ్ లైక్ కెమికల్స్ ఆల్సో. So on declines, buy some strong brand ownership in the companies or strong companies which have less of debt. Many companies are there in that segment. So at one companies, konukochu. Fine. First of all, TV5, news lo samayamma minchutundi. Marini calls and mails, manu TV5 money lo YouTube vedik dwara kalisinappudu teeskundam. Stay with us.